ఆకాశవాణి ఆదిలాబాద్ నమస్కారం ఇందు గారు నమస్కారం ముందుగా చెప్పండి ఇందు గారు ఈ పొద్దు తిరుగుడు పువ్వుని ఎట్లా సాగు చేస్తారు అయితే సార్ దీనిని మనము సూరజ్ముఖి అని కూడా అంటాము ఖరీఫ్ లో వర్షాలు ఆలస్యమైనప్పుడు ఒక ప్రత్యామ్నాయ పంటగా మరియు యాసంగి వేసవి కాలాల్లో కొద్దిపాటి నీటి వనరులను ఉపయోగించుకొని తక్కువ కాల పరిమితి గల పొద్దు తిరుగుడు పంటను సాగు చేసి మంచి దిగుబడులు మరియు నికర ఆదాయం పొందవచ్చు అయితే ప్రొద్దుతిరుగుడు పంటను చిన్న చిన్న కమతాలలో కాకుండా ప్రక్క ప్రక్క రైతు సోదరులందరూ ఒకేసారి ఇరవై నుండి ఇరవై ఐదు ఎకరాలలో కలిసి సాగు చేస్తే పక్షుల బెడద తక్కువగా ఉండి మంచి దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఇప్పుడు విత్తే సమయం ఏది మరి దీనికి అనువైన భూములు అంటే నేలలు ఏ రకంగా ఉంటాయి పంట మార్పిడి గురించి చెప్తారా ఖరీఫ్లో తేలికపాటి నేలల్లో జూన్ రెండవ పక్షం నుండి జూలై రెండవ పక్షం వరకు మరియు బరువైన నేలల్లో ఆగస్టు రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు రబీలో అయితే నవంబర్ నుండి డిసెంబర్ నెలల్లో విత్తుకోవచ్చు వేసవిలో జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు నీటిపారుదల క్రింద సాగు చేసుకోవచ్చు అనువైన నేలలు నీరు నిల్వ ఉండని ఎర్రచెలక ఇసుక రేగడి ఒండ్రు నేలల్లో ఈ పంట సాగుకు శ్రేష్టమైనవి వర్షాధారంగా పండించుకునేందుకు బరువైన నల్ల రేగడి నేలలు నీటి వసతి ఉన్నట్లయితే తేలిక నేలలు అనుకూలమైనవి పంట మార్పిడి చేసుకోవాలనుకుంటే చిరుధాన్యాలు జొన్న మరియు సజ్జ లాంటివి అపరాలు కంది మరియు మినుమ మరియు వేరుశనగ మొదలగు పంటలలో పంట మార్పిడి చేయవచ్చు అయితే ఇప్పుడు పంట మార్పిడి గురించి అనువైన నేలలు విత్తే సమయం గురించి చెప్పింది కదా మరి ఒకవేళ విత్తాలనుకుంటే ఎకరానికి ఎంత విత్తనం అవసరం ఉంటుంది అంటే విత్తనం మోతాదు అట్లాగే విత్తన శుద్ధి చేయాల్సి ఉంటుందా చేయాల్సి వస్తే దేంతో విత్తన శుద్ధి చేసుకోవాలా అట్లానే దీన్ని విత్తుకునే పద్ధతి గురించి కూడా చెప్తారా ఎకరాకు రెండున్నర నుండి మూడు కిలోల విత్తనం అవసరం అవుతుంది విత్తన శుద్ధి చేయడం చాలా అవసరం ఎందుకంటే దీనిలో సన్ఫ్లవర్ నెక్రోసిస్ వైరస్ ఎస్ఎన్వి అనే తెగులు సమస్యను అధిగమించడానికి థయోమిథాగజం మూడు గ్రాములు లేదా ఇమిడాక్లోపిడ్ ఐదు మిల్లీలీటర్లు ఒక కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి భూమి నుండి సంక్రమించే రోగాల బారి నుండి మొక్కలను కాపాడుకోవడానికి క్యాప్టమ్ లేదా థైరం రెండు నుంచి మూడు గ్రాములు కిలో విత్తనాన్ని చొప్పున విత్తన శుద్ధి చేసుకోవాలి ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు నివారణకు ఇప్రోడియాన్ ఇరవై ఐదు శాతం మరియు కార్బండైజిం ఇరవై ఐదు శాతం మందును రెండు గ్రాములు కిలో విత్తనానికి వాడి విత్తన శుద్ధి చేసుకోవాలి విత్తే పద్ధతి అనేది చాలా ముఖ్యమైనది కాలువలు బోదలు చేసి విత్తనం నాటినట్టయితే పంట కాలంలో వివిధ దశల్లో నీటి తడులు ఇవ్వడానికి పైపాటుగా దఫాలువారీగా ఎరువులు వేయటానికి అనుకూలంగా మరియు మొక్కలు తగినంత పటుత్వంగా కూడా లభిస్తుంది విత్తే దూరం తేలిక నేలలో వరుసల మధ్య దూరం నలభై ఐదు సెంటీమీటర్ల చొప్పున మరియు మొక్కల మధ్య దూరం ఇరవై నుండి ఇరవై ఐదు సెంటీమీటర్లు ఉండేలా చేసుకోవాలి నల్లరేగడి నేలల్లో వరుసల మధ్య దూరం అరవై సెంటీమీటర్ల చొప్పున మరియు మొక్కల మధ్య దూరం ముప్పై సెంటీమీటర్ల చొప్పున ఉండేలా చేసుకోవాలి అయితే ఇప్పుడు మనం విత్తనము మోతాదు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీనికి సంబంధించింది ఇంకొక ప్రశ్న ఇందులో హైబ్రిడ్లు కానీ ఇంకా వేరే రకాలు కానీ ఏమైనా ఉన్నాయో వాటి గురించి కూడా వివరిస్తారా తక్కువ కాలంలో రైతులు ఈ పంటను సాగు చేసుకోవచ్చు అన్న విషయం మనం ముందే తెలుసుకున్నాము అయితే ప్రస్తుతం అధిక దిగుబడులను ఇచ్చే అనేక హైబ్రిడ్ రకాలు అందుబాటులో ఉన్నాయి ఉదాహరణకి ఎల్ఎఫ్ఎస్హెచ్ నూట డెబ్బై ఒకటి లాతూర్ నుంచి విడుదల చేయబడింది అలాగే డిఆర్ఎస్ హెచ్ ఒకటి ఇది రెండు వేల ఆరు సంవత్సరంలో నూనె గింజల పరిశోధన కేంద్రం రాజేంద్ర నగర్ హైదరాబాద్ నుండి విడుదల చేయబడింది అయితే దీనిలో నూనె శాతం ఎక్కువ ఉండడం వలన నలభై రెండు నుండి నలభై నాలుగు శాతం నూనె మరియు ఎకరానికి ఐదు నుంచి ఏడు క్వింటాల్ల దిగుబడిని కేవలం తొంభై ఐదు నుంచి నూట ఐదు రోజుల్లో పొందవచ్చు అలాగే కేటిఎస్ఎస్ నలభై నాలుగు నంద్యాల వాళ్ళ హైబ్రిడ్ కేవలం ఎనభై నుంచి ఎనభై ఐదు రోజుల్లో పంటకు వచ్చే హైబ్రిడ్ కాబట్టి ఇది రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుంది విత్తన మోతాదు చెప్పిండ్రు విత్తన రకాలు చెప్పిండ్రు మరి ఈ పంట ఎదగాలంటే మనం ఎరువులు అందించాల్సి ఉంటుంది మరి ఎరువుల యాజమాన్యం గురించి చెప్తారా ఎంతెంత మోతాదులో ఏ ఎరువులు వాడాల్సి ఉంటుంది ఎకరాకి రెండు నుంచి మూడు టన్ల పశువుల ఎరువును విత్తే ముందు వేయాలి సేంద్రియ కరువు శాతం ఎక్కువగా ఉండేటట్టు చూసుకొని నియమబద్ధంగా పోషకాలు అందించాలి దీనివల్ల మొక్కలు ఏపుగా దృఢంగా పెరిగి అధిక రోగ నిరోధక శక్తితో పెరుగుతాయి వర్షాధారపు పంటకు ఇరవై నాలుగు కేజీల నత్రజని ఇరవై నాలుగు కేజీల భాస్వరం మరియు పన్నెండు కేజీల పొటాషియం ని చెరువులను వేయాలి నీటిపారుదల పంటకు ముప్పై కేజీల నత్రజని ముప్పై ఆరు కిలోల భాస్వరం మరియు పన్నెండు కిలోల పొటాషియం ని చెరువులను వేయాలి ముఖ్యంగా నత్రజని విషయానికి వస్తే దీనిని దఫాలు వారిగా వేసుకోవడం మంచిది మొత్తం భాస్వరం మొత్తం పొటాష్ యాభై శాతం నత్రజని మనం దుక్కిలో వేసుకోవాలి మిగతా యాభై శాతం నత్రజని రెండు దఫాలు వారీగా వేసుకోవాలి రెండవ దఫ ఇరవై ఐదు శాతం ముప్పై రోజుల తర్వాత అంటే పంట మొగ్గ తొడిగే దశలో వేసుకోవాలి ఇరవై ఐదు శాతం మూడవ దఫ యాభై నుంచి అరవై రోజుల మధ్యలో అంటే పంట పూత సమయానికి వచ్చినప్పుడు మిగతా మూడవ దఫ వేసుకోవడం వల్ల వివిధ దశల్లో పంటకి సమగ్ర పోషకాలు అంది ఈ పంట బాగా పండే అవకాశం ఉంటుంది గంధకం తక్కువగా ఉన్న నేలల్లో జిప్సం యాభై ఐదు కిలోలు ఎకరాకు వేస్తే నూనె శాతం పెరుగుతుంది పంట పూత దశ లేదా ఆకర్షణ పత్రాలు వికసించే సమయం వచ్చినప్పుడు రెండు గ్రాముల బోరాక్స్ను వేడి నీటిలో కరిగించి లీటర్ నీటికి మనము పూలపైన పిచికారీ చేసుకోవాలి ఈ విధంగా చేస్తే మనకు విత్తనం బాగా తయారవుతుంది అయితే ఇప్పుడు నీటి యాజమాన్యం గురించి మాట్లాడుకుందాం అట్లనే కలుపు గురించి మాట్లాడుకున్నట్లయితే ముందుగా చెప్పుకునే నీటి యాజమాన్య విషయంలో అంటే ఎప్పుడెప్పుడు నీటి తడులు అవసరం పడతాయి అట్లాగే ఈ పొదు తిరుగుడులో కూడా కలుపు సమస్య వస్తే ఈ కలుపు నివారణకు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలా అయితే నీటి యాజమాన్యం నీళ్ళ రకాన్ని బట్టి మనము దీన్ని చేసుకోవచ్చు పగటి ఉష్ణోగ్రతను బట్టి నేలల్లో ఎనిమిది నుంచి పది రోజుల వ్యవధిలో నల్లరేగడి నేలల్లో పదిహేను నుంచి ఇరవై రోజుల వ్యవధిలో నీటి తడులు పెట్టాలి మొగ్గ తొడుగు దశ పువ్వు వికసించే దశ మరియు గింజ కట్టే సమయం చాలా కీలకమైనవి కలుపు మొక్కలు చీడపీడలకు నిలయాలు అందువల్ల పొద్దుతిరుగుడు విత్తిన నలభై ఎనిమిది గంటలలోపు కలుపు నివారణకు పెండి మిథాలిన్ ఐదు మిల్లీ లీటర్ నీళ్లకు కలిపి పిచికారీ చేయాలి ముప్పై రోజుల తర్వాత గుంటక లేదా దంతులతో అంతరకృషి చేసినట్లయితే కలుపును సమర్థవంతంగా అరికట్టవచ్చు అయితే ఇప్పుడు సస్యరక్షణ చర్యల గురించి కూడా చెప్తారా పచ్చదీపపు పురుగులు తామర పురుగులు పొగాకు లద్దె పురుగులు మరియు బీహారీ గొంగలి పురుగులు ఇవి చాలా ఆశిస్తాయి పచ్చదీపపు పురుగులు ఎలా అంటే ఆకులు చివరులు పసుపు పచ్చగా మారి పూర్తిగా ముడుచుకొని డోనేలాగా కనిపిస్తాయి దీన్ని నివారించడానికి మోనోక్రోటోఫస్ ఆరు మిల్లీలీటర్లు లేదా డైమీథోయేట్ రెండు మిల్లీటర్ నీటిలో కలిపి పిచకారి చేయాలి తామర పురుగులు ఆకులు పువ్వులు నుంచి రసాన్ని పీలుస్తాయి నెక్రోసిస్ వైరస్ తెగుళ్లను పరోక్షంగా వ్యాప్తి చేసి కలుగజేస్తాయి అందువలన నివారించడానికి థయోమిథాక్జిన్ మూడు గ్రాములు లేదా ఇమిడాక్లోప్రేట్ ఐదు మిల్లీలీటర్లు విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవాలి పొగాకు లద్దె పురుగు గుంపులుగా ఆకులను గోకి తింటాయి దీనివలన ఆకులు జల్లెడి ఆకులుగా మారుతాయి నోవాల్యురాన్ ఒక్క మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి బీహారీ గొంగలి పురుగు ఉధృతంగా ఆశిస్తే ముక్కలు మోదుబారిపోతాయి క్లోరోరిపాస్ రెండు మిలీ లీటర్లు మరియు డైక్లోరోవాస్ రెండు మిలీ లీటర్లు నీటిలో కలిపి పిచికారీ చేయాలి శనగపచ్చ పురుగు లార్వాలు పువ్వులు మరియు గింజల మధ్యన చేరి వాటిని తింటూ అధిక నష్టాన్ని కలుగజేస్తాయి దీని నివారణ కొరకు థయోడికాడ్ ఒకటి గ్రామ్ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి అయితే గింజ కట్టిన తర్వాత రైతులు ఏమేమి సమస్యలు ఎదుర్కొంటారో చెప్తారా అయితే పొద్దుతిరుగుడు పంట సాగులో ఇది ఒక పెద్ద సమస్య అని అనుకోవచ్చు పక్షుల బెడుద అనేది ముఖ్యమైనది ఎందుకంటే వీటి వల్ల దాదాపు ముప్పై నుండి నలభై శాతం పంట నష్టం అవుతుంది అని అంచనా ఎక్కువ రామచిల్కలు ఈ గింజల్ని తింటాయి ఉదయం ఐదు నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు లేదా సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరున్నర గంటల మధ్యలో మనుషులని కాపలా పెట్టి కానీ పెద్ద పెద్ద శబ్దాలు చేయడం కానీ వాటిని బెదిరిస్తూ పంటను కాపాడుకునే అవకాశం ఉంది అయితే కొందరు రైతుల అనుభవంతో మెరుపు రిబ్బన్లను పైరు పైన అడుగు ఎత్తున దానిపైన సూర్యరశ్మి పడేలా కడితే పడమర నుంచి తూర్పు దశలో కట్టాలి దీనివలన సూర్యరశ్మి రిఫ్లెక్ట్ అయ్యి అవి పక్షులు భయపడి పారిపోతాయి మరియు ఈ విధంగా సీడీలు పెట్టడం గాని లేకపోతే రేడియో రికార్డ్స్ పెట్టడం గాని పెద్ద పెద్ద డ్రమ్ తో గానీ ఏదైనా వాయిస్తూ శబ్దాలు గానీ చేసినట్లయినా కూడా పక్షులు కాపాడుకోవచ్చు ఆఖరు చెప్పి అసలు పైరు కోతకు వచ్చిందని మనం ఎట్లా గుర్తించాలి పువ్వు వెనుక భాగం నిమ్మ పచ్చ రంగుకి మారిన తర్వాత పువ్వులను కోసి రెండు నుంచి మూడు రోజుల పాటు ఆరబెట్టాలి ట్రాక్టర్ ద్వారా నడిచే సూర్పిడి యంత్రాలను ఉపయోగించి విత్తనాన్ని వేరు చేసుకోవచ్చు అయితే ఈ వేరు చేసుకున్న తర్వాత గింజలలో తేమ శాతం తొమ్మిది నుంచి పది శాతం వచ్చే వరకు మనము సూర్యరశ్మిలో ఎండబెట్టాలి దిగుబడి వచ్చేసి మనకి సుమారు ఎకరాకి ఎనిమిది నుంచి తొమ్మిది కుంటాల వరకు సాధించవచ్చు చాలా సంతోషం ఠాకూర్ గారు మరి ఈ పొద్దుతిరుగుడు తిరుగుడు పువ్వు ముఖ్యంగా నూనె గింజల పంటల్లో ఇదొకటి ముఖ్యమైనది మరి ఈ పొద్దుతిరుగుడు తిరుగుడు సాగులో ఎటువంటి సమస్యలు ఉన్నాయి మరి ఆ సమస్యని అధిగమించడానికి ఏం ఉపాయాలు ఉన్నాయి అట్లనే అధిక దిగుబడికి ఉన్న అవకాశాలను గురించి చెప్పిన ఎవరైతే రైతులు ఈ పొద్దు పొదుతీరుగుడును సాగు చేస్తున్నారో గీ యాజమాన్య పద్ధతులు ముఖ్యంగా ఎరువులు నీటి విషయంలో ఇప్పుడు మీరు చెప్పిన యాజమాన్య పద్ధతులు పాటించి మంచి సస్యరక్షణ పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని అందుకు ఇప్పుడు మీరు చెప్పిన ఈ మెలుకోవలు ఉపయోగపడతాయని భావిస్తూ ఈ చక్కని విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్